దేశంలో హస్తం పార్టీ యువ నాయకుడి పాలనలో కొనసాగనుంది. నేటి నుంచి కాంగ్రెస్ పార్టీలో నూతన శకం ప్రారంభమైంది. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా రాహుల్ గాంధీ బాధ్యతలు స్వీకరించారు. రాహుల్ బాధ్యతలు స్వీకరించడంతో కాంగ్రెస్ శ్రేణుల్లో నూతన ఉత్తేజం మొదలైంది. గుంటూరు జిల్లా రేపల్లెలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు భారీ ర్యాలీ నిర్వహించారు. కార్యకర్తలకు మిఠాయిలు పంచిపెట్టారు. అనంతరం భారీ కేక్ కట్ చేసి నోరు తీపి చేశారు. అదేవిధంగా మహిళలకు చీరల పంపిణీ చేశారు. పిసిసి ప్రధాన కార్యదర్శి మోపిదేవి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం కొనసాగింది. భారతదేశం మొత్తం కూడా పండగ వాతావరణం. అఖిల కాంగ్రెస్ పార్టీ నాయకత్వం రాహుల్ గాంధీ గారికి, సోనియా గాంధీ గారిని అప్పు చెప్పడం, ఈ దేశంలో ఒక మౌనోన్నతమైన కుటుంబం నుంచి జన్మించి రాహుల్ గాంధీ గారు ఈ భారతదేశ ప్రజల పక్షాన కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది, ఈ భారతదేశ ప్రజలకి అండదండగా నేను వాళ్ళ తరఫున పోరాటం చేస్తానని చెప్పి ఈరోజు చదవడం అనేది మనందరం కూడా ఆనాటి నెహ్రూ గారు కానివ్వండి, ఇందిరాగాంధీ గారు కానివ్వండి, రాజీవ్ గాంధీ గారు కానివ్వండి, సోనియా గాంధీ గారు కానివ్వండి, ఈ దేశం కోసం ఎన్నో త్యాగాలు చేసి ఈ దేశ ప్రజలు ఎంతో అభివృద్ధి చెందాలి, బాగుండాలి ఈ దేశం అని చెప్పి పోరాటం చేసిన కుటుంబం నుంచి ఈరోజున ఈ భారతీయ అఖిల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఏకగ్రీవం తీసుకోవటం రేపల కాంగ్రెస్ పార్టీ తరఫున మేము అరచక్రాణాలు చేస్తూ ఉన్నాం. ఈ రేపల నియోజకవర్గం రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో బలోపేతం అవుతుందని, రాహుల్ గాంధీ గారు నమ్మకాన్ని నియోజకవర్గ ప్రజలు బొమ్మ చేయరని, ఈ దేశ ప్రజల కోసం కులాల మతాలకి అతీతంగా ఆ కుటుంబం త్యాగం చేసిన సందర్భం మనందరం కూడా తెలుసుకుంటుంది. ఈ దేశ ప్రజల కోసం ఇందిరాగాంధీ గారు కానివ్వండి, రాజీవ్ గాంధీ గారు కానివ్వండి, ఆత్మ బలిదానం అంటే ఎంతో మంది ఆత్మ బలిదానం చేసుకునే విధంగా ఒక కుటుంబాన్ని సంపాదిస్తున్నారు. ఈ దేశ ప్రజల కోసం వాళ్ళ ప్రాణాలు అర్పించారు. ఈ దేశం కోసం వాళ్ళ ప్రాణాలు పోతున్నా సరే మేము ప్రజల పక్షానే, మా ప్రాణాలు పోయినా సరే మేము ప్రజల పక్షానే, కులాలు తెర మీద రాకూడదు, మతాలను పక్కన పెట్టాలి, అందరూ కూడా సమానత్వంగా ఉండాలి అని చెప్పేసి అనే కుటుంబంలో నుంచి ఈరోజు రాహుల్ గాంధీ గారు ఈ రోజున ఆయన అఖిల భారత కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపడతాం. దానిలో భాగంగానే దేశం మొత్తం కూడా ఎంతో పండగ వాతావరణంలాగా ఏర్పడింది. దానిలో భాగంగానే మనం ఈ కాంగ్రెస్ పార్టీ గతంలో అధికారంలో ఉండి కూడా నెహ్రూ గారు, ఇందిరాగాంధీ గారు, రాజీవ్ గాంధీ గారు ఎలాంటి పాలన ఇచ్చారు, ఎలాంటి విధానాన్ని పాటించారు, ఈ దేశ ప్రజల్లో కుల మతాలని రెచ్చగొట్టకుండా ఈ దేశ ప్రజల కోసం విశేషణ కుటుంబం అనేది మనందరూ కూడా తెలుసుకునే విషయం.